ప్రతి ఒక్కరికి సొంతిల్లు అనేది ఒక కళ ఏ ఇల్లాలికైతే సొంతిల్లుంటుందో ఆ ఇల్లాలి ఆనందానికి సంతోషానికి అవధలే ఉండవు మరి సొంతింటి కళ నెరవేరాలంటే ఏ దైవాన్ని పూజించాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది సొంతింటి కల అవ్వాలంటే అనగా ఇల్లు కట్టుకోవాలన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి ఆ పరిహారాలు పాటించి అప్పుడు మీరు సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు చాలామంది అసలు తమకి సొంతింటి యోగం ఉందో లేదో అని అనుమానపడుతూ ఉంటారు ఎవరికైనా వారి జాతకంలో లగ్నం నుంచి నాలుగవ ఇంటిని ఇంటి స్థానం అంటారు అక్కడ పాపగ్రహాలు ఉన్నట్టయితే సొంతింటి కల కష్టమవుతుంది ఆలస్యమవుతుంది అంటే ఎవరికైనా వ్యక్తిగతంగా జాతక చక్రం ఉంటుంది ఆ జాతక చక్రంలో లగ్నము అని ఉంటుంది ఆ లగ్నం నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే ఫోర్ట్ హౌస్ ని ఇంటి స్థానం అంటారు ఇంటి స్థానంలో పాపగ్రహాలుంటే అవుతుంది అలాంటప్పుడు తొందరగా సొంతింటిని కట్టుకోవటం మరి సొంతింటికల నెరవేర్చుకోవాలంటే ఏం చెయ్యాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇప్పుడు శివుణ్ణి ప్రత్యేకంగా జాజిపూలతో ఆరాధిస్తే కల నిజమవుతుంది అలాగే సొంతింటికల నిజమవ్వాలంటే ప్రత్యక్షంగా ఒక దీపాన్ని మంగళవారం పూట వెలిగించాలి ఆ దీపం పేరే దీపం పేరేదీపం దీపం అనేది శక్తివంతమైన దీపం ఈ దీపాన్ని ప్రతి మంగళవారం వెలిగిస్తే తొందరగా డబ్బు సమకూరుతుంది సొంతిల్లు కట్టుకోవడానికి అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది యక్షిణీ దీపం ఎలా పెట్టాలో చూద్దాం ప్రతి మంగళవారం కూడా మీ గృహంలో దక్షిణ దిక్కులో ఈ దీపాన్ని వెలిగించాలి దీనికోసం ఒక పీటని పెట్టాలి పీటకు పసుపు రాయాలి కుంకుమతో బొట్లు పెట్టాలి ఆ పీట మీద బియ్యపిండితో ట్రయాంగిల్ ముగ్గు వేయాలి త్రిభుజం ముగ్గు వేయాలి తర్వాత కాస్త కుంకుమ తీసుకుని కుంకుమను నువ్వుల నూనెలో కలిపి ఆ కుంకుమతో ట్రయాంగిల్ మధ్యలో హ్రూమ్ అనే అక్షరం రాయాలి ఇది చాలా శక్తివంతమైన అక్షరం అనే అక్షరం మీద చిన్న మట్టి పెట్టాలి అందులో ఇంకొక పెట్టాలి ఆ నువ్వులు నూనె పోసి తొమ్మిది తొమ్మిది ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి ఒత్తులు విడివిడిగా అయినా పెట్టవచ్చు లేదంటే తొమ్మిది ఒత్తులు కలిపైనా పెట్టి దీపాన్ని వెలిగించాలి ఈ వెలిగించిన దీపం దాదాపు గంటసేపు కొండెక్కకుండా వెలగాలి ఇది చూసుకోవాలి ఈ దీపాన్ని ప్రతి మంగళవారం రాత్రి పూటగాని ఉదయం పూటగాని వెలిగించొచ్చు ఈ ప్రత్యేకమైన దీపం ఇంట్లో దక్షిణ దిక్కులో వెలిగించాలి దీన్నే దీపం అంటారు ఇది చాలా శక్తివంతమైన దీపం తొమ్మిది మంగళవారాలు పూర్తి కాగానే తొందరలోనే సొంతింటిని కొంటారు లేదా ఇంటిని కొనుగోలు చేస్తారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని శాస్త్రం చెబుతోంది అయితే తొమ్మిది మంగళవారాలు కూడా కంటిన్యూగా మధ్యలో ఆపకుండా ఈ విధి విధానాలు పాటించాలి ఇలా చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఈ విధి విధానం పనిచేస్తుంది అలాగే సొంతంటిని మనకు అనుగ్రహించే దేవుడు లక్ష్మీ నరసింహస్వామి మీరు ఎప్పుడైనా సరే ఇంటి పరంగా సమస్యను ఎదుర్కొంటున్నట్టయితే అలాగే ఇల్లు కట్టుకోవటంలో అవుతున్నట్టయితే గనక ప్రతి మంగళవారం లక్ష్మీ వారికి అర్చన చేయించుకోవాలి లేదా అభిషేకం చేయించాలి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి అప్పుడు తొందరలోనే మీ సొంతింటి కళ నిజమవుతుంది అలాగే చాలామందికి జాతకంలో దోషాలు ఉంటాయి కూడా దీనివల్లకూడా ఆలస్యం ఆలస్యమవుతుంది ఇల్లు కట్టుకోలేకపోతారు అటువంటి సమస్యతో బాధపడేవారు ఎప్పుడైనా శుక్రవారం రోజు మీ ఇంటి దగ్గరలో ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ ఒక రావి చెట్టు నాటి దానికి నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంటికి రావాలి దీనివల్ల కూడా మీ సొంతింటికలా నిజమవుతుంది ఇలా చేయటం వల్ల మీకున్న జాతకంలో ఉన్న అనేటువంటి శనిగ్రహ దోషాలు అలాగే కుజగ్రహ దోషాలన్నీ పోతాయి తొందరలోనే సొంతింటికల నెరవేరుతుంది అలాగే చాలా మంది ఇంటి నిర్మాణం మొదలుపెట్టి ఆర్థిక సమస్య వలనూ ఇతరత్రా సమస్య వలనూ ఇంటిని నిర్మించటం మధ్యలోనే ఆపేస్తారు వాయిదా వేస్తారు అలా ఇంటి నిర్మాణం చాలా కాలంగా అలా వాయిదా పడుతూనే ఉంటుంది అలాంటి సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే ఈ పరిహారాన్ని పాటించడం వలన ఆగిపోయిన గృహ నిర్మాణం అలాగే కళ నెరవేరుతుంది అలాగే చాలామంది ఇల్లు కొనాలని ప్రయత్నం చేసి రిజిస్ట్రేషన్ వరకు వెళతారు ఆఖరి నిమిషంలో అవతిలి వాళ్లు అమ్మకుండా ఉంటారు అలాగే ఇతరత్రా కారణాలతో ఇల్లు కొనటం మధ్యలోనే ఆగిపోతుంది అటువంటి వారు ఇంకొక పరిహారం తప్పకుండా పాటించాలి అలాగే చాలామంది అద్దె ఇళ్లలోనే జీవితాన్ని గడుపుతూ ఉంటారు అటువంటి వారికి సొంతిల్లు సాకారం కావాలన్నా ఈ శక్తివంతమైన అద్భుతమైన పరిహారాన్ని పాటించాలి ఇది సత్ఫలితాల్నిస్తుంది ఆ పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం గృహానికి రుణానికి అధిపతి అంగారకుడు ఇవన్నీ కుజుడు అని పిలుస్తారు కుజుడు మంగళవారానికి అధిపతి అంగారుణ్ణి ఎవరైతే నిత్యం పూజిస్తారో అటువంటి వారికి సొంతింటి కలయోగం నెరవేరుతుంది అద్దె ఇంట్లో సొంత ఇంటికి వెళతారు అందువల్ల అంగారుని ఎక్కువగా ఆరాధన చేయాలి ముఖ్యంగా కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి మంగళవారం వచ్చినట్టయితే దాన్ని చాలా విశేషమైనటువంటి తిదిగా చెబుతున్నారు కాబట్టి కృష్ణాంగారక చతుర్దశి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజున తప్పనిసరిగా కుజ వ్రతం అనే వ్రతాన్ని చెయ్యాలి పాటుగా నిత్యం ఆరాధన చేయాలి కుజుడికి ఆరాధన చేయటం వల్ల కుజుడు మనకి అదృష్టాన్ని కలిగిస్తాడు కుజగ్రహాల దోషాలు తొలగిపోతాయి దీనివల్ల సొంతింటి కల నెరవేరుతుంది అలాగే కృజుడికి అధిష్టాన దేవత స్వామి కాబట్టి స్వామి వారిని పూజించడం వలన కూడా గృహయోగం కలుగుతుంది అలాగే మంగళవార నియమాలు కూడా పాటించాలి మంగళవార నియమాలు అనగా మంగళవారం పూట ఎర్రటి పదార్థాలు వాడకూడదు ఎర్ర కందిపప్పు కందిపప్పు ఎర్రటి కూరగాయలు ఎర్రటి పండ్లు ఎర్రటి బట్టలు మంగళవారం పూట వేసుకోకూడదు వాడకూడదు అయితే ఎర్రటి పండ్లు పూలు మాత్రం దేవునికి సమర్పించవచ్చు ఇలాంటి నియమాలు పాటించాలి గృహం నిర్మించే ముందు పార్వతీ పరమేశ్వరుణ్ణి కొలవకుండా శంకుస్థాపన కార్యక్రమం చేయకూడదు గృహం కట్టుకునే ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమం ఇది అందువలన భూమిని తీసుకున్నప్పుడు ఆ భూమికి పూజ చేసేటప్పుడు శంకుస్థాపన పార్వతీ పరమేశ్వరుని యొక్క చిత్రపటం అక్కడ ఉంచాలి తర్వాతనే శంకుస్థాపనాది కార్యక్రమాలు చేసుకోవాలి దీనివల్ల ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొంది త్వరలోనే చక్కని గృహ నిర్మాణం చేసుకుంటారు దీనివల్ల చక్కని శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి